మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న రాష్ట్ర పర్యావరణ, అడవుల, శాస్త్ర మరియు సాంకేతిక శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ, విభజన గాయం మానకముందే. ప్రత్యేక హోదా అంటూ మళ్లీ ప్రజల్లోకి వస్తున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలే తగు విధంగా బుద్ధి చెబుతారన్నారు. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో రాష్ట్ర విభజన జరిగినప్పటికీ చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిందని అన్నారు. రాష్ట్రంలోని 1,000,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయంటే సమర్థుడైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండటమేనని అన్నారు. ఇది రైతు ప్రభుత్వం అని, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, చేనేత రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి అభివృద్ధి ఫలాలను అందరికీ పంచుతామని తెలిపారు. అనే విషయాలు కూడా మనం కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జూన్ 2వ తారీఖు మన ఆంధ్రప్రదేశ్ని వేరు చేసాము. ఒక హేతుపతి విభజన, ఒక అశాస్త్రీయ విభజన. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగు జాతికి అవమానపరిచే విధంగా చేసిన కాంగ్రెస్ ప్రజల బుద్ధి చెప్పడం కూడా జరిగింది. రైతాంగానికి అన్ని విధాలుగా పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం అనుసంధానం భారతదేశంలో అనేక ముఖ్యమంత్రులు చెప్పారు, కానీ మధు అనుసంధానం ఏ ముఖ్యమంత్రిగా కూడా చేయలేదు. ఈ రోజు ఒక 18 నెలల్లో సంవత్సరంలో పోయే దగ్గర గోదావరి నీరు కృష్ణానికి సంవత్సరం కృష్ణానికి రాబోయే రోజు ధర్మాన్ని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తన అభివృద్ధి చేసి ఒక అభివృద్ధి చేయాలని మన ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ ప్రజలకు లక్షల కోట్ల విధించింది. ఈ రోజు మనం చూస్తున్నాం జయలక్ష్ చుట్టూ సీపీఐ చేస్తున్నట్టు చెబుతున్నారు. అటువంటి ప్రాజెక్టులు కూడా తెలుసుకోవాలి. ఈ రోజు మనకు ఉన్న ఫైనాన్స్ సిచ్యువేషన్ పెట్టి అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. ముఖ్యమంత్రి గారు చేయబోతే రాబోయే రోజుల్లో తాగునీరు సాగునీరు చెప్పడం లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 11 జిల్లాలు ఉన్నాయి ఎక్కడ ఇవ్వడం చేయాలని ఒక ఆలోచనతో మా ముందుకు పరిస్థితి చెప్పుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు దీని ఒక చొరవలో ఒక బాధ్యతలో పనిచేయబట్టి ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు మనం పూర్తి చేసుకుంటున్నాం. ఇదే కాకుండా కూడా ఈ రోజు రాష్ట్రంలో ఒక పరిశ్రమ తీసుకురావాలి. నాకు ఉన్న పరిశ్రమలు కానీ వీరో సింగులు కానీ మంచి మంచి హాస్పిటల్స్ కానీ ఎన్ని కూడా హైదరాబాద్లో చేశాం. ఈ ఎన్ని కూడా ఇక్కడ డెవలప్ చేసుకోవాలి. రాష్ట్రంలో పరిశ్రమలు వస్తే రాష్ట్రంలో రెవెన్యూస్ పెరుగుతాయి. రెవెన్యూ వస్తే మన ఎంపీ డెవలప్మెంట్ మాత్రం అవసరం. దానికోసమే ఈ రోజు కొన్ని పరిశ్రమలు నెల్లూరు కానీ చిత్తూరు కానీ అనంతపురం కానీ కొన్ని పరిశ్రమలు మరొక ప్రయాసాలు కూడా చేసుకోవాలనుకుంటున్నాం. అది ఏ విధంగా మనం అభివృద్ధి చెందుతున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకరించాలి. మీరు ఎప్పుడైతే సహకరిస్తారో ఏ విధంగా మన కార్యక్రమం చేసుకుంటాను. కానీ అతనే అమరావతి మనం హైబ్రిడ్ రాయడానికి కూడా చేసుకోవాలి. అక్కడ రైతాంగం 33,000 ఎకరాలు రాష్ట్రపతి ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి గారి సమయంలో ఈరోజు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశం వల్ల ప్రపంచంలో ఎక్కడ ప్రజలు అటువంటి ముఖ్యమంత్రి గారి మీద ఒక సమానం అక్కడ రైతాంగం చెప్పడం జరిగిందంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా రైతుల్ని అభినందిస్తుంటున్నా. అభివృద్ధి ముందు ప్రజల తర్వాతనే ఎవరైనా అనేక కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం. అదే కాకుండా ఈ రాష్ట్రం 2022 భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో తీరు కూడా సమానంగా ఉండాలని, 29కి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మనంగా ఉండాలని, 2025 ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్
అధికారులు కానీ అందరూ కూడా ఇక్కడే ఉండాలి. అధికారుల డిపార్ట్మెంట్ సమయం